Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today we are going to pregnancy diet. ఎప్పుడెప్పుడు ఏ ఐటమ్స్ తీసుకుంటే బెటరు అంటే డైట్ కంప్లీట్ డైట్ షెడ్యూల్ ఇన్ ప్రెగ్నెన్సీ దాని గురించి తెలుసుకుందాం. బేసికల్లీ ఏంటంటే పొద్దున్నే లేవగానే మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానీ లేకపోతే ఎంప్టీ స్టమక్లో అంటే పరిగడుపున మిల్క్ తీసుకోవడం అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ కొందరికి ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లెమన్ అంటే నిమ్మరసము తేనె కలిపి తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాం. అరౌండ్ 7:30-8 o'clock ఆ టైంకల్లా బ్రేక్ఫాస్ట్లో కూడా ఏంటంటే మీకు ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోండి. అంటే ఓన్లీ ఇడ్లీ సాంబార్ అనే కాదు, వేరే ఐటమ్స్ అంటే లైక్ ఓట్స్, కార్న్ఫ్లేక్స్, సమ్ దాల్ లేకపోతే పుల్కాస్ అలాంటివి తీసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్లో ఆయిలీ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. లైక్ యూనో పూరి, బచ్చి, బోండా, వడ అట్లాంటివి ఏంటంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్గా బట్ నాట్ ఫ్రీక్వెంట్గా. బికాజ్ ఆయిల్ ఐటమ్స్ తీసుకుంటే ఏంటంటే దానివల్ల కూడా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కొంచెం ఎసిడిటీ అనేది కామన్, బట్ ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకుంటే అది ఇంకా ఎక్కువగా అవ్వచ్చు. సో కొంచెం బ్లాండ్ డైట్ అనేది ప్లాన్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ అరౌండ్ 9:30-10 ఆ టైంకి ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోమంటాం విత్ ప్రోటీన్ పౌడర్. 1 to 2 మధ్యలో లంచం. లంచ్లో ఏంటంటే ఓన్లీ రైస్ కాకుండా రైస్తో పాటుగా లాట్ ఆఫ్ కర్రీస్ అంటే వెజిటేబుల్స్ అనేది బాగా తీసుకోండి అంటాం. సపోజ్ లైక్ రైస్ 1/3 భాగం అంటే ఒక 3 ఇంతల్లో ఒక భాగం రైస్ తీసుకుంటే ఇంకో భాగము రైస్ ఎంత తీసుకుంటారో మీరు వెజిటేబుల్ కర్రీస్ కూడా అంతే తీసుకోవాలి. ఇంకో భాగం ఏంటంటే సలాడ్స్, ఒక కప్ ఆఫ్ ఇది మనకు స్ప్రౌట్స్ కానీ అలాంటివి తీసుకోండి అంటాం, లేదంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకు లంచ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ లంచ్లో ఏంటంటే ఎస్పెషల్లీ ప్రోటీన్ డైట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ ఒక కప్ ఆఫ్ దాల్, సలాడ్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే ఐదర్ చికెన్ ఆర్ ఫిష్ తీసుకోండి అంటాం. వెజిటేరియన్స్ వాళ్ళకి ఏంటంటే పన్నీర్ కానీ లేకపోతే రాజ్మా కర్రీ లేదంటే మీల్ మేకర్ కర్రీ, దీంతోపాటు ఐదర్ బటర్ మిల్క్ కానీ లేకపోతే కప్ ఆఫ్ కర్డ్స్ అనేది తీసుకోవాలి. ఇది లంచ్లో. దెన్ అగైన్ 3 to 4 స్నాక్ టైం. స్నాక్ టైంలో ఏంటంటే ఐదర్ స్ప్రౌట్స్ కానీ సలాడ్స్ కానీ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ బౌల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మనం ఒక రోజు ముందు నైట్ నానబెట్టేసేయండి అంటాం. డైలీ ఒక వాల్నట్, ఒక 5 to 6 బాదం, ఒక అంజీర్, ఒక ఖర్జురా, ఒక స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నానబెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. అండ్ దెన్ ఆరెల్స్ ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేదు అన్నప్పుడు మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఒక బౌల్ అంతా తీసుకోవచ్చు. మళ్ళీ సమ్వేర్ బై 8 or 8:30 కల్లా మీరు డిన్నర్ ఫినిష్ చేసేయాలి. డిన్నర్లో కూడా హెవీగా తీసుకోలేరు. డిన్నర్లో కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సలాడ్స్, ఫైబర్ ఇవన్నీ అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ కంపల్సరీ దాల్ కానీ ఐదర్ నాన్ వెజ్ ఏదైనా ఒక ప్రోటీన్ కంటెంట్ ఉన్నది మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. అండ్ కప్ ఆఫ్ కర్డ్స్ మార్నింగ్ ఒక కప్, ఈవినింగ్ ఒక కప్ ఆఫ్ కర్డ్స్ మ్యాండేటరీ. సో 8:30 కల్లా మీరు డిన్నర్ ఫినిష్ చేసేసేది. కొంచెం అటు ఇటు వాక్ చేసుకొని ప్రాబబ్లీ 9:30-10 ఆ టైం కల్లా ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ విత్ ప్రోటీన్ పౌడర్. సో ఏంటంటే మనకు తినంగలోనే మిల్క్ కూడా పోదు, తిన్నాక కొంచెం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెషన్ అయిపోవాలి పడుకునే ముందు. ఓకే, అండ్ తినంగలోనే కూర్చోవడం, తినంగలోనే పడుకోవడం అలా చేయకూడదు. తిన్నాక కొంచెం వాక్ చేసుకోవడం బెదర్, సో దట్ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అండ్ మీకు కూడా ఫ్రీగా ఉంటుంది. తినంగలోనే పడుకునేసరికి ఏంటంటే ఏదైతే తిన్నారో అది మొత్తం పైకి రీగర్జిటేషన్ అంటే లైక్ హార్ట్ బర్న్స్ ఎదగాలడం ఇవన్నీ కూడా కామన్. సో తిన్నాక కంపల్సరీ వాక్ చేసుకోండి. దాని తర్వాత అట్లీస్ట్ యూనో బై 9:30 or 10 ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి అంటాం. మిల్క్ తీసుకున్నాక కూడా ఇమీడియట్గా పడుకోకుండా కొంచెం టైం అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఇచ్చేసేసి ఆ తర్వాత పడుకోవడం బెటర్. సో ఇది కాకుండా ఉదయం నుంచి నైట్ వరకు అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ అంటాం. లిక్విడ్స్ అంటే ఐదర్ ప్లెయిన్ వాటర్ కానీ కోకోనట్ వాటర్, మజ్జిగ లేకపోతే రాగి జావా, బార్లీ వాటర్, ఏదైనా నీళ్ళు పదార్థాలు బాగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు డైటరీ షెడ్యూల్ అంటే ఏ టైంలో ఏదైతే తీసుకుంటే బెటర్ అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.